శీర్షిక పక్షుల రావం రచన చెన్నూరి సుదర్శన్ గారు గళం కార్మూరి ప్రభంజన ఈ కథ ప్రజాశక్తి ఆదివారం జూలై ఇరవై ఒకటి రెండు వేల నాడు ప్రచురితమయ్యింది అలాగే రామచిలుక అనే పిల్లల కథల సంపుటిలో చెన్నూరి సుదర్శన్ గారి చేత పొందుపరచబడినది రచయిత చెన్నూరి సుదర్శన్ గారు ఈ రామచిలుక అనే పిల్లల కథల సంపుటిని వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు చెన్నూరి లక్ష్మయ్య కీర్తిశేషులు చెన్నూరి లక్ష్మి గౌరమ్మగారులకు దివ్య స్మృతికి నమస్సులతో అంటూ నేరాజనంగా పేర్కొన్నారు ఇంకా కథలోకి వెళ్లే ముందుగా మొట్టమొదటిసారిగా మీరు మన విశ్వం ఒక కల్పన అనే ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతిరోజు నేను రెండవ అంతస్తు పైకప్పుకు వెళ్ళి పక్షుల కోసం ఒక వెడల్పాటి మట్టి పాత్రతో నీళ్లు పెట్టడం అలవాటు నా డెబ్బది ఏండ్ల వయస్సులో క్రింది నట్టింటి నుండి మెట్లెక్కి వెళ్ళడమే కాస్త కష్టం కానీ పైనున్న వాటర్ ట్యాంక్ నుండి నీళ్లు తీసుకుని పాత్రలో నింపడం కష్టమేమీ కాదు వేసవికాలం కాబట్టి పొద్దున్న సాయంత్రం నీళ్లు పెట్టాల్సి వస్తుంది నన్ను చూడగానే పిచ్చుకలు పావురాలు కేరింతలు కొడుతున్నట్లుగా కిలకిలా రావంతో రువ్వున డాబా పెట్టగోడపై నలుమూలలా వాలుతూ ఎగురుతూ ఉంటాయి ఒకరోజు సాయంత్రం యథారీతిగా బయలుదేరాను పైకప్పుకు వెళ్ళడానికి ఉన్న నిచ్చెన మీద పిచ్చుకలు కూర్చుని విపరీతంగా అరుస్తున్నాయి పావురాలు పెట్టగోడ మీద ఆందోళనగా ఎగురుతున్నట్టు కనబడింది నా మనసు ఏదో కీడును శంకించింది విషయం తెలుసుకుందామని పైకెక్కాను వాటర్ ట్యాంక్ మీద రెండు కాకులు కావ్ 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 అంటూ ఎగురుతున్నాయి ఒక కాకి ట్యాంక్ వెనకాల దేని మీదనూ దాడి చేస్తున్నట్లు గమనించాను బహుశా కప్ప కావచ్చేమోనని తొంగి చూసి గజ్జ కొనికాను ఒక నాగుపాము కొబ్బరి చిప్పంత పడగ విప్పి కాకితో పోట్లాడుతోంది పైకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాను వెంటనే స్నేక్ సొసైటీకి ఫోన్ చేశాను నా రక్షణ కోసం పక్షులు చేస్తున్న రావంతో నా కళ్ళు చెమర్చాయి